వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మహా న్యూస్. నేను దీపిక. చిత్తూరు జిల్లా పలవనేరు మండలం కురపల్లి గ్రామానికి చెందిన పలువురు తిరిగి టీడీపీలోకి చేరారు. వైసీపీ నాయకులు బలవంతంగా కండవాలు కప్పడంపై మనస్తాపం చెందిన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సమక్షంలో చేరారు. వ్యవసాయ పనులకు వెళ్తున్న తమకు బలవంతంగా వైసీపీ కండవాలు కప్పి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో తాము తిరిగి టీడీపీ కండవాలు కప్పుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కురపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులను ఈ రోజు 3 గంటలకి బాలకాటికి వెళ్ళొద్దామని మభ్య పెట్టి వైసీపీ నాయకులు కొద్దిమంది కండువా కట్టి అక్కడ ఫోటో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరిగింది. దానికి ఆ గ్రామస్తులందరూ కూడా కోప్పడి వైసీపీ వాళ్ళు ఏమి ఎంత దిగజారుడుతనానికి చేరి వైసీపీలో చేరము, మేము చేరతామని వాళ్ళు ఎక్కడ కానీ వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వలేదు. అయినా కానీ వాళ్ళని దురుద్దేశపూర్వకంగా వాళ్ళని సమాజంలో తప్పుగా చూపించాలని ఈ విధంగా చేయడం ఎంత మాత్రం సమంజసమని మాట్లాడుతున్నాము. దానికని ఆ గ్రామస్తులందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ముగ్గురికి ఈ విధంగా చేసి వాళ్ళ అమాయకులుగా చిత్రీకరించే ప్రయత్నంలో వాళ్ళని వాళ్ళ మీద వృద్ధులే ప్రయత్నం చేశారు. దానికి అనుగుణంగా వీళ్ళందరూ కూడా పెద్దలందరూ ఆ గ్రామానికి చెందిన పెద్దలందరూ కూడా వచ్చి మేము మా గ్రామస్తులు ఇటువంటి పని ఎప్పుడు చేయరు, మేము ఎన్నాళ్ళ నుండి కూడా దాదాపు 37 నుండి కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాము, కానీ ఇటువంటి ప్రయత్నాలు ఎప్పుడు కూడా ఇంత దిగజారుడు రాజకీయాలకి ఏ పార్టీ కూడా చేయలేదని ఈ వైసీపీ వాళ్ళు ఎక్కడా కూడా ఎక్కడ కనబడితే ఎక్కడ స్నేహాన్ని అడ్డం పెట్టుకుని కానీ ఏదైనా కూడా అందరూ ఇద్దరు ముగ్గురు ఉండబట్టేసాలు రెండు వాళ్ళు రెడీగా పెట్టుకుంటారు అదేనేసి సోషల్ మీడియాలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి ప్రయత్నాన్ని మీరు ఎప్పుడు కూడా చేయబాకండి. ఎందుకంటే ఇప్పుడే బుద్ధి చెప్తున్నారు, కురపల్లి గ్రామస్తులు అందరూ కూడా వచ్చి మీకు అందరికీ బుద్ధి చెప్పే ప్రయత్నం చేశారు. కాబట్టి ఇలాంటి దిగజారుడు ప్రయత్నాలు చేసి మళ్ళా కూడా మీరు చులకన భావం చేయవద్దని మరీ మరీ ప్రార్థి. ఈ మాత్ర కురపల్లిలో 3 గంటలకి వైసీపీ వాళ్ళు వచ్చి బాయ్ తాగుపోతా అంటే భుజం మీద చేసుకొని మా ఊర్లో 3 మనుషుల మీద కండువా కప్పి దాని వీడియో చేసి దాన్ని పెద్దదిగా చేయాలని చేశారు. ఇప్పుడు వాళ్ళే మా పార్టీ తరఫున వచ్చి మా క్షమించండి తప్పు జరిగిందని చెప్పి ఇప్పుడు అమరావతికి వచ్చి మళ్ళక వాళ్ళకి చేయండి, ఇందుకే క్షమించి దండ పెట్టుకొని మళ్ళక పార్టీలో అందరికి చెడ్డ పేరు వస్తుందనేసి వాళ్ళే వచ్చి ఆఫీస్ వరకు వచ్చి ఆహ్వానించినారు.